పార్లమెంటు సభ్యులంతా మాతృభాషను మరింతగా ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎంపీలకు లేఖ రాశారు. మాతృభాష మనిషి మనుగడకు ఆత్మ వంటిదని పేర్కొన్నారు. చిన్న వయసులో మాతృభాష నేర్చుకోవడం ప్రపంచానికి తొలి గవాక్షంగా పేర్కొన్న ఆయన, తర్వాత విద్యాభ్యాసంలో రెండో భాష నేర్చుకోవడంలో కీలకంగా మారుతుందన్నారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే ఆ భాషకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను కోల్పోతామని ఎంపీలకు రాసిన లేఖలో వివరించారు. భాషల్లో బహుళత్వం, గొప్ప మాడలికాలతో కూడిన ప్రాంతీయ విజ్ఞాన భాండాగారాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోటీతత్వం పేరుతో ఆంగ్ల భాషను తలగెత్తుకుని మాతృభాషను విస్మరించడం తప్పుడు సంకేతమని ఉపరాష్టపతి స్పష్టం చేశారు. సంస్కృతి, భాష ఒకే నాణ్యానికి ఉన్న రెండు చిహ్నాలని తేల్చెప్పారు. భాష అంతరించిపోతే విలువైన వారసత్వాన్ని కోల్పోతామన్న వెంకయ్య అలాంటి పరిస్థితి రానివద్దని ఎంపీలను కోరారు. దేశ గొప్ప సాంస్కృతిక భిన్నత్వాన్ని కొనసాగించడానికి మాతృభాషను ప్రోత్సహించడం తప్పనిసరన్నారు. 200 భారతీయ భాషలు అంతరించే పరిస్థితిలో ఉన్నట్లు ఎంపీలకు తెలిపిన ప్రతి 2 వారాలకు ఒక భాష అంతరించిపోతున్నట్లు ఐరాస చెబుతోందని వివరించారు.